ఇవాళ భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా భవన మరి మేస్త్రులందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుక మరి ప్రతి ఇంటికి కళ నెరవేర్చడానికి ఉచితంగా ఇసుక మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. మరి ప్రతి ఇంటికి ఇల్లు కట్టుకునే కళ నెలవేరాలంటే ఉచితంగా ఇసుక ఏర్పాటు చేయడం జరిగింది. మరి గడిచిన 5 ఏళ్లుగా ఇసుక ప్రతి ఒక ట్రాక్టర్ ట్రక్ కొనాలంటే 6,000 అయింది, అదేవిధంగా లారీ ఇసుక కొనాలంటే 70,000 నుంచి 50,000 దాకా అయింది. మరి ఇవన్నీ కూడా నిర్మాణ రంగం అంతా కుదేలు అయిపోయింది కాబట్టి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మరి పని లేకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఉచితంగా ఇసుకనిస్తాము, ఎవరిల్లు వాళ్ళు త్వరితగతిని కట్టుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భవన నిర్మాణాలు మరి వేగవంతం చేయడానికి ఉచితంగా ఇసుక ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల కార్మికుల కళ్ళల్లో సంతోషం నెలకొంది. అదేవిధంగా మరి మేస్త్రులందరూ కూడా, కాంట్రాక్టర్ కానీ మేస్త్రులందరూ కూడా చాలా సంతోషంగా ఉండి రేపు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే భవన నిర్మాణాలు ఎక్కువగా జరగాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఏదైనా రాబోయే కాలంలో ఎక్కడైనా మైనింగ్ కానీ రోడ్లు వేస్తున్నా వీటన్నిటిలో కూడా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కొంత శాతం వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.